ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద కూడా క్లిక్ చేసినట్టయితే మన ఛానల్ తరఫున ఏవైతే వీడియోస్ ఉన్నాయో వీటన్నిటి తాలూకా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తమ్ అకాడమీ. సో ఎవరైతే ఇప్పుడు ఏపీ ఎంసెట్ సెకండ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ స్టూడెంట్స్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, అందరూ కూడా అడుగుతున్న ఒకే క్వశ్చన్ ఉంది సార్, అసలు ఏ కాలేజీలో ఎన్ని సీట్లు మనకి వేకెన్సీస్ ఉన్నాయో అలా తెలుస్తుంది. సో కాలేజ్ వైజ్ ఎన్ని సీట్స్ మనకి ఖాళీ ఉన్నాయో చెప్తే దాన్ని బట్టి మనకి సెకండ్ కౌన్సిలింగ్ లో పెట్టుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందని చెప్పి చాలా మంది అడగడం జరిగింది. సో అది చాలా సింపుల్ అండి తెలుసుకోవడం. సో ఏదైతే మన అఫీషియల్ వెబ్సైట్ ఉందో ఈ అఫీషియల్ వెబ్సైట్ లో మీరు వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని చెప్పి మీకు కనిపిస్తుంది. సో ఇందు మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఇమీడియట్ గా మీకు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్స్ తాలూకా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఏసీఎస్ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పెద్దాపురం మనం ఓపెన్ చేద్దాము. సో ఇందు మీద మీరు క్లిక్ చేసినట్టయితే ఇమీడియట్ గా మీకు ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో కాలేజ్ తాలూకా కంప్లీట్ ప్రొఫైల్ ఇందులో మీకు కనిపిస్తుంది. సో ఇందులో మీకు బ్రాంచ్ వైజ్ అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఫిల్ అయినాయి అండ్ ఎన్ని సీట్స్ మనకి బ్యాలెన్స్ ఉన్నాయి విత్ ఫీ స్ట్రక్చర్ మొత్తం కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు సివిల్ ఇంజనీరింగ్ లో మనకి టోటల్ ఇంటేక్ 46, ఇంకా 17 సీట్స్ మనకి బ్యాలెన్స్ ఉన్నాయి అనమాట. అలా సిఎస్సిలో 92 టోటల్ సీట్స్ అయితే జీరో, అంటే ఇంకేం బ్యాలెన్స్ లేవు. అండ్ అలాగే సిఎస్ఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జీరో, అంటే ఇంకేం బ్యాలెన్స్ లేవు అనమాట. అలాగే సిఎస్సిలో ఐఓటీలో 17 సీట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి, ట్రిపుల్ఈలో 62 బ్యాలెన్స్ ఉన్నాయి అండ్ అలాగే మెకానికల్ లో 64 బ్యాలెన్స్ ఉన్నాయి. సో ఎవరైనా సరే నెక్స్ట్ ఈ కాలేజ్ ఒకవేళ చూస్ చేసుకోవాలనుకుంటే మనకి బ్యాలెన్స్ ఉన్న సీట్స్ కేవలం సివిల్ లో, ఐఓటీలో, ఎలక్ట్రికల్లో, మెకానికల్లో ఉన్నట్టు అనమాట. సో అలాగా ప్రతి కాలేజ్ కూడా మనం ఇందులో చూసుకోవచ్చు అనమాట. సో ఎవరు ఏ కాలేజ్ కంటే ఆ కాలేజ్ మీరు ఇందులో క్లియర్ కట్ గా మొత్తం అని చెక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది మనకు అడిగేది సార్ ఆంధ్ర యూనివర్సిటీలో మనం ఏమన్నా పెట్టుకుంటూ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఒకసారి అదే క్లిక్ చేస్తున్నాను మీకు. సో ఆంధ్ర యూనివర్సిటీ మనం చూసినట్టయితే మనకున్న బ్రాంచెస్ ఏయులు ఇవన్నీ ఉన్నాయండి. సో ఈ బ్రాంచెస్ లో మనకి అన్ని కూడా జీరో, అంటే ఏ బ్రాంచ్ లో కూడా మనకి లెఫ్ట్ ఓవర్ సీట్స్ లేవు అనమాట, అన్ని కూడా జీరో అయిపోయినాయి, అంటే ఎటువంటి వేకెన్సీస్ లేవు. ఓకేనా? సో కంప్లీట్లీ మనకి 13 బ్రాంచెస్ ఉన్నాయి. ఆ ప్రతి బ్రాంచెస్ కూడా బ్రాంచ్ వైజ్ మనకి ఇంటేక్ ఏదైతుందో, అంటే నెంబర్ ఆఫ్ సీట్స్ ఏవైతే ఉన్నాయి ఇవి నెంబర్ ఆఫ్ సీట్స్ అనమాట. అండ్ అన్ని సీట్స్ కూడా మనకి కంప్లీట్లీ ఫిల్ అయిపోయినాయి. అండ్ అలాగే ఇంకొక కాలేజ్ కూడా మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలేజ్ మనం చూసినట్టయితే అవంతి ఇన్స్టిట్యూట్. సో ఇందులో మీరు చూసినట్టయితే మనకి టోటల్ 6 బ్రాంచెస్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి అండ్ టోటల్ ఇంటేక్ ఈ విధంగా ఉంది. అండ్ ఇంటేక్ లో మీరు చూసినట్టయితే కొన్ని కొన్ని బ్రాంచెస్ లో మాత్రం మనకి వేకెంట్ సీట్స్ కనిపిస్తున్నాయి అనమాట. సో ఈ బ్రాంచెస్ గాను మీరు ఆప్షన్ కానీ పెట్టుకున్నట్టయితే ఈజీగా మీకు ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది. సో ఇలాగా అన్ని కాలేజ్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. చాలా మంది జీబీపీ కాలేజ్ ఎలా ఉంటుందని చాలా మంది అడగడం జరుగుతుంది. సో అందులో ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అడుగుతా ఉన్నారు. సో దాన్ని కూడా ఒకసారి మీకు చూపిస్తానండి, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఎలా ఉంది ఏంటని. సో ఇందులో మనకి టోటల్ గా 10 బ్రాంచెస్ అవైలబుల్ గా ఉన్నాయండి. మీరు చూసినట్టయితే బ్రాంచ్ వైజ్ మనకి ఇది టోటల్ ఇంటేక్ అనమాట. అండ్ ఇంటేక్ ఎగ్నెస్ట్ గా మీరు చూసినట్టయితే లెఫ్ట్ ఓవర్ సీట్స్ మనకి కంప్లీట్లీ జీరో. సో ఏ బ్రాంచ్ లో కూడా మనకి జీబీపీలో ఖాళీలు అయితే లేవు అనమాట. సిమిలర్ గా ఇంకో కాలేజ్ చూద్దాము, జేఎన్టీ విజయనగరం. చాలా మంది అడుగుతా ఉంటారు. సో జేఎన్టీ విజయనగరం కూడా మీకు చూపిస్తానండి. సో జేఎన్టీ విజయనగరం వచ్చేసి మనకి టోటల్ గా 7 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట అవైలబుల్. సో 7 బ్రాంచెస్ లో కూడా సీట్స్ చాలా ఇంటేక్ ఈ విధంగా ఉంది. అండ్ లెఫ్ట్ ఓవర్ సీట్స్ అంటే వేకెంట్ సీట్స్ ఏమైనా చూసుకుంటే మొత్తం అన్ని కూడా మీకు జీరో అనమాట. సో ఎటువంటి సీట్స్ మనకి అవైలబుల్ గా లేవు. సో ఈ విధంగా మీరు చూసుకోవచ్చు అండి ఏ కాలేజ్ అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏంటి అనేది మీకు ఈ విధంగా చూసుకుంటే అర్థమైపోతుంది. ఎందుకంటే మీరు ఏదైతే కాలేజ్ పెడదాం అనుకుంటున్నారో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాలేజ్ ఓపెన్ చేసినట్టయితే అసలు మీరు అనుకున్న బ్రాంచ్ లో అసలు వేకెన్సీస్ ఉన్నాయో లేదో మీకు తెలుస్తుంది. అండ్ కొంతమంది అడగచ్చు సార్ మరి చాలా వరకు ఏ కాలేజ్ ఓపెన్ చేసినా ఏ బ్రాంచ్ చూసినా సరే ఆల్మోస్ట్ అన్ని జీరో ఉన్నాయి కాబట్టి మరి ఎక్కడ సార్ మనకి సీట్స్ దొరుకుతాయి, ఎలా తెలుస్తుంది ఏంటి అని మీరు ఆలోచించవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని కాలేజ్ లో మనకి లెఫ్ట్ ఓవర్ సీట్స్ చాలా వరకు ఎక్కువ ఉన్నాయి. సో ఇలాంటి కాలేజ్ ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాలేజ్ అది ఎలా ఉంటుంది అంటే మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సీట్స్ ఉన్నాయని చెప్పేసి మాత్రం పెట్టేయకండి. అండ్ కొన్ని కాలేజీలు అంటే ఏవైతే మనకి టాప్ మోస్ట్ కాలేజ్ ఉన్నాయో జీరో ఉన్నా సరే దాని దగ్గరలో కనుక మీ ర్యాంక్ ఉన్నట్టయితే ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఎవరైనా డ్రాప్ అయితే డెఫినెట్ గా మీకు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఓకేనా? సో అందరికి అర్థమైంది కదండి కాలేజ్ వైజ్ అసలు ఏ సీట్స్ ఎన్ని ఉన్నాయి, బ్రాంచ్ వైజ్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అని. అండ్ అలాగే ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్ లో అసలు సీటే రాలేదు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ జీరో ఉన్న వాటికన్నా కాకుండా మోస్ట్ ప్రాబ్లీ మీ ర్యాంక్ దగ్గరలో ఉన్న ఏవైతే ఉన్నాయంటే మీ ర్యాంక్ కన్నా ఒక 10,000 బిలోలో ఉన్నవి అండ్ 10,000 అబోవ్ లో ఉన్నవి ఏవైతే లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయో కాలేజెస్ అవి మీరు పెట్టుకున్నది డెఫినెట్ గా ఏదో కాలేజ్ లో మీకు సీట్ వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో నాకు తెలిసి మీ అందరికి మీ డౌట్స్ అయితే క్లారిఫై అయిపోయింది అనుకుంటున్నాను. సో కాలేజ్ వైజ్ వేకెన్సీస్ అవి ఎలా చూసుకోవాలి ఏంటో మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్ ఉన్నట్టయితే నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, డెఫినెట్లీ నేను మీకు హెల్ప్ చేస్తాను.